రాజమహేంద్రవరం నగరంలో డెంగ్యూ ఇతర వైరల్ జ్వరాల నుండి ప్రజలను రక్షించేందుకు నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ స్టాండరింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకులు బర్రె కొండబాబు కోరారు. డెంగ్యూ జ్వరాల బారిన పడిన కుటుంబాల వారితో కలిసి కొండబాబు మాట్లాడుతూ నగరంలో డెంగ్యూ వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని జ్వరాల బారిన పడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీ ప్రాంతంలోని డివిజనల్తో పాటు పేద వర్గాల వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని ప్రజలు డెంగ్యూ జ్వరాలతో ఆసుపత్రి పాలవుతూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. నగరంలో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని దోమలు పెరగకుండా తగిన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ను కోరారు. పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో స్లమ్ ఏరియాలో ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి బాగా పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం మరి జబ్బులు ప్రబలుతూ ఉన్నాయి. ఈ అమ్మాయికి బాగా పేద కుటుంబాలు, ఈ అమ్మాయికి ఆల్రెడీ డెంగ్యూ జ్వరం జరిగింది. డెంగ్యూ జ్వరం వల్ల ఈ అమ్మాయి ప్లేట్లెట్స్ పడిపోయి నలభై పడిపోయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చింది. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానివ్వండి, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానివ్వండి, ఆసుపత్రి పాలయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు చాలా సీరియస్గా తీసుకొని డెంగ్యూ జ్వరాలకు సంబంధించి సీరియస్గా తీసుకోకపోతే సీజనల్గా వచ్చేటటువంటి జ్వరాలతో పాటు డెంగ్యూ వ్యాధులు వస్తే ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మరి చొరవ తీసుకొని దీనికి సంబంధించి మరి మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది ఈ సాంకేతిక. అలాంటిది మా ఏరియాలో పందులు కానీ మరి ఇతరత్ర కుక్కలు కానీ ఇవన్నీ కూడా చాలా బీభత్సంగా ఉన్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో స్లమ్లో ఉన్నవన్నీ కూడా చాలా వరకు ఉంటాయి. మరి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఆ డాబాల్లో ఉంటారు కాబట్టి అది వేరేగా ఉంటుంది. ఊరు గుడిసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పేదలు అంటున్నటువంటి వాళ్ళు ఈ రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషను రాజమండ్రి స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో మరి చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏరియాలో ఉన్నటువంటి జనాలు కూడా మరి పరిసరాలు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దోమలు పుట్టినందువల్ల మలేరియా, డయేరియా, ఫైలేరియా అలాగే ప్రాణాంతకమైనటువంటి డెంగ్యూ జ్వరాలు లాంటివి వ్యాపిస్తూ ఉన్నాయి. కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ బిడ్డ అయితే ప్రాణాపాయ నుంచి బయటపడినట్టు లెక్క చాలా వరకు మరి ప్లేట్లెట్స్ నలభై వేలు పడిపోయి ఈవేళ డాక్టర్ గారు ప్రైవేట్ డాక్టర్ గారు మరి తక్కువ ఫీజుతో మరి ఒక డాక్టర్ గారు అయితే తక్కువ ఫీజుతో తీసుకొని ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు కాబట్టి మేము పేరు చెప్పలేదు కానీ ఈ అమ్మాయిని ఈ మూడు రోజుల నుంచి కొంత బాగా చేశారు. వైద్యం బాగుంది. మరి ఈవేళ 140 అంటే 140,000 పెరిగింది. 100,000 పెరిగిందంటే చాలా సంతోషం. అంచేత వీరికి మరి ఆ డాక్టర్ గారికి కానివ్వండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను.